గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము భారతదేశ అంతరిక్ష కార్యక్రమాల్లో ఘనత వహించినటువంటి వాహక నౌకలుగా జిఎస్ఎల్వి మరియు పిఎస్ఎల్వి నిలవడం జరిగింది మరి ఈ జిఎస్ఎల్వి పిఎస్ఎల్విల అభివృద్ధికి కారణమైనటువంటి ఇతర వాహక నౌకల గురించి గత వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో మనము జిఎస్ఎల్వి రకాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా జిఎస్ఎల్వి మార్క్ త్రీ అభివృద్ధి క్రమానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ జిఎస్ఎల్వి ద్వారా గనక మనం గమనిస్తే దీంట్లో రెండు రకాల వేరియేషన్స్ ఉన్నాయి వేరియంట్స్ ఉన్నాయి అనేటటువంటి అంశాలు చెప్పుకున్నాం దీన్ని మనము జిఎస్ఎల్వి యొక్క రూపాలు విభిన్న రూపాలు అనేటటువంటి అంశంగా చూడవచ్చు దీంట్లో భాగంగా మూడు రకాలైనటువంటి జిఎస్ఎల్వి వాహక నౌకలను అభివృద్ధి పరుచుకున్నామని చెప్పుకున్నాం దాన్ని మార్క్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ తరహా జిఎస్ఎల్బి వాహక నౌకలుగా చెప్తాం దీంట్లో ప్రధానమైనటువంటి వేరియేషన్ దాంట్లోని మూడవ దశలో వాడేటటువంటి క్రయోజెనిక్ ఇంజన్ల ఆధారంగా వీటిని డిఫరెంట్ వేరియంట్స్ కింద మనము డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది ఈ క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని మనకు అందించినటువంటి దేశంగా రష్యా నిలబడుతుంది ఈ రష్యా మొదట మనకు ఏడు వరకు క్రయోజెనిక్ ఇంజన్లను అందించడం జరిగింది మరి ఈ ఏడు రకాలైన ఏడు క్రయోజనిక్ ఇంజన్లను వాడి అభివృద్ధి పరిచినటువంటి జిఎస్ఎల్వి వాహక నౌకలుగా మార్క్ వన్ కనిపిస్తూ ఉన్నాయి మార్క్ టూ విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో స్వదేశీ సాంకేతికతతో తయారైనటువంటి క్రయోజనిక్ ఇంజన్లను వాడడం జరిగింది మార్క్ త్రీలో కూడా పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైనటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి క్రయోజనిక్ ఇంజన్లను వాడడం జరిగింది వీటి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా విభిన్నంగా ఉంటూ ఉండడం గమనార్హము ఇక్కడ ముఖ్యంగా చూస్తే మూడు వేల నుంచి నాలుగు వేల కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను భూస్థిర కక్షలలోకి ప్రయోగించగల సామర్థ్యము మార్క్ త్రీ ద్వారా లభించడం జరిగింది మరి సారీ మార్క్ త్రీ ద్వారా లభించడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే హై త్రోపుట్ శాటిలైట్స్ అనేటటువంటి సాంకేతికతని భారత్ ఇటీవలి కాలంలో అభివృద్ధి పరచుకోవడం అనేది జరిగింది దీని ద్వారా భారతదేశ పౌరులకు వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలు కల్పించడానికి ఇవి ప్రధానంగా ఉద్దేశించబడినవి మరి వీటిని మరిన్ని ప్రయోజనాల కోసం రూపొందించాలంటే వీటి యొక్క బరువు సుమారుగా ఐదు వేల కేజీల బరువు కన్నా ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది మరి మార్కుత్రీ వాహక నౌకల ద్వారా ఇంత బరువు ఉన్నటువంటి పేలోడ్లను ప్రయోగించే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికీ కూడా కౌరు అంతరిక్ష కేంద్రం ద్వారానే మనము ఐదు వేల కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించుకోవాల్సి వస్తుంది మరి భవిష్యత్తులో మరింత శక్తివంతమైనటువంటి రాకెట్లను తయారు చేయడం ద్వారా ఈ ఫైవ్ కేజీ వా ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సాంగ్ సామర్థ్యాన్ని భారత్ సంపాదించుకుంటుందని ఆశిద్దాం ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ వన్ మార్క్ టూ వాహక నౌకలకు సంబంధించి చూస్తే నూట ఇరవై తొమ్మిది టన్నుల మొదటి దశను ఇక్కడ ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఎస్ అనేది మనకు సాలిడ్ ప్రొపల్లెంట్ని వాడుకుంటుందనే అంశాన్ని తెలుపుతుంది అదేవిధంగా వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఇదమిద్దంగా దాంట్లో వాడేటటువంటి ఇంధనం యొక్క బరువును తెలియజేస్తుందండి అంటే నూట ఇరవై ఐదు టన్నుల బరువైనటువంటి సాలిడ్ ప్రొపెలెంట్స్ని మొదటి దశలో వాడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా పదిహేను వందల కిలోల బరువు ఉన్నటువంటి భూస్థిర బదిలీ కక్షలలోకి జిఎస్టిఓ అని చెప్పుకున్నాం కదా ఈ జిఎస్టిఓ కక్షలోకి ఇది జిఎస్ఎల్వి మార్క్ వన్ ద్వారా పదిహేను వందల కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది ఈ మార్క్ వన్ తరహాలోని మొదటి అభివృద్ధి ప్రయోగం మనకు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఒకటిన జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ జిఎస్ఎల్వికి సంబంధించి చూస్తే దాని యొక్క రెండవ అభివృద్ధి ప్రయోగంలో ఎస్ ట్వ వన్ ట్వంటీ ఫైవ్ ప్రధాన బూస్టర్ ఇంజిన్ ఏదైతే ఉందో దీనికి బదులుగా ఎస్ వన్ థర్టీ నైన్ బూస్టర్ సారీ కోర్ ఇంజిన్ వాడడం అనేది జరిగింది అంటే దీంట్లో నూట ముప్పై తొమ్మిది టన్నుల బరువైనటువంటి ప్రొపెలెంట్స్ని వాడడం అనేది జరుగుతుంది ఇక్కడ రెండవ దశలో ఉన్నటువంటి వికాస్ ఇంజిన్ని మరింత ఆధునికీకరించడం అనేది జరిగింది వికాస్ ఇంజన్ అనేది భారత అంతరిక్ష రంగ పితామహుడుగా పరిగణించబడేటటువంటి విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీదుగా వికాస్ ఇంజన్ అనేది నామకరణం చేయడం అనేది జరిగింది వీటన్నింటి ఫలితంగా జిఎస్ఎల్వికి అదనంగా మూడు వందల కిలోల పేలోడ్ని మోయగలిగేటటువంటి సామర్థ్యము జిఎస్ఎల్వికి సమకూరడం జరిగింది అంత క్రితము ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని కనుక మనం గమనిస్తే పదిహేను వందల కిలోలు ఈ ఎస్ వన్ థర్టీ నైన్ కోర్ ఇంజన్ని వినియోగించడం ద్వారా మరొక మూడు వందలు అంటే సుమారుగా పద్దెనిమిది వందల కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను జిఎస్టీఓలోకి పంపించగల సామర్థ్యం అనేది జిఎస్ఎల్వి మార్క్ వన్ వాహక నౌకలకు రావడం అనేది జరిగింది జిఎస్ఎల్వి మార్క్ వన్ యొక్క నాలుగవ కార్య కార్యాచరణ ప్రయోగం దీన్ని మనం ఫంక్షనల్ లాంచ్ అంటున్నాము అంత జరిగినవి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కాగా జిఎస్ఎల్వి విషయంలో డెవలప్మెంటల్ ప్రయోగాల తర్వాత జరిగేటటువంటి వాటిని ఫంక్షనల్ కార్యక్రమాలుగా మనం చెప్తూ ఉన్నాం అలా చూస్తే జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్లో సిఇ ఫిఫ్టీన్ అంటే ఇది క్రయోజెనిక్ ఇంజిన్ పదిహేను టన్నుల బరువైనటువంటి సాలిడ్ ప్రొ సారీ క్రయోజెనిక్ ప్రొపెలెన్స్ని వాడడం అనేది జరుగుతుంది సో సిఈ అనేది ఇంజన్కి సంబంధించినటువంటి నామకరణంగా చూస్తున్నాం ఫిఫ్టీన్ అనేది అక్కడ వాడినటువంటి ప్రొపెలెంట్ యొక్క ఘనపరిమాణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో ఒకసారి క్వశ్చన్ రావడం అనేది జరిగింది సిఈ సెవెన్ పాయింట్ ఫైవ్ అనగా సో సిఇ అంటే క్రయోజెనిక్ ఇంజిన్ ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ టన్నుల అక్కడ క్రయోజెనిక్ ఇంధనాన్ని వినియోగించడం అనేది జరుగుతుంది ఇలా చూస్తే మనకు సిఈ సెవెన్ పాయింట్ ఫైవ్ సిఈ ఫిఫ్టీన్ సిఈ ట్వంటీ అదేవిధంగా సిఈ ట్వంటీ ఫైవ్ అనేటటువంటివి ఇవన్నీ కూడా క్రయోజెనిక్ ఇంజిన్లకు సంబంధించినటువంటి సాంకేతిక పదజాలాలుగా మనం ఇక్కడ చూస్తాం సో ఈ నౌకలలో జిఎస్ఎల్వి మార్క్ వన్ నౌకలలో రష్యా నుండి దిగుమతి కాబడినటువంటి క్రయోజనిక్ ఇంజన్లను వాడి ఈ తరహా నౌకలను రూపొందించడం అనేది జరిగింది సో జిఎస్ఎల్వి మార్క్ టూకి సంబంధించి చూస్తే అంతః్రితం ఉన్నటువంటి మార్క్ వన్లో రష్యా తయారీ క్రయోజనిక్ ఇంజన్లను వాడగా మనం ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ టూ నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడినటువంటి క్రయోజనిక్ ఇంజన్లను వాడినట్లుగా చెప్పుకుంటూ ఉన్నాం మరి ఇలా చూస్తే క్రయోజనిక ఇంధనాలను కూడా భారత స్వయ స్వదేశీయంగానే రూపొందించుకోవాల్సి వస్తుంది అంత అతి చల్లటి ఉష్ణోగ్రతలను తట్టుకునేటటువంటి ఇంధన ట్యాంకులను కావచ్చు ఇంధనాన్ని దహన చాంబర్లోకి చేరవేసేటటువంటి అక్కడ వాల్వ్స్ కావచ్చు పైపులు కావచ్చు వాటన్నింటినీ కూడా ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇందుకోసము లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ దీన్నే మనము ఎల్పిఎస్సి అంటాం అంటే వాహక నౌకలలో వాడేటటువంటి ద్రవ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ ఇంధనాలను తయారు చేసేటటువంటి ఒక సంస్థగా ఇది మనకు కనిపిస్తుంది ఇది స్వదేశీయంగా రూపొందించబడినటువంటి క్రయోజనిక్ ఇంజిన్ సిఈ సెవెన్ పాయింట్ ఫైవ్ మొదటగా వాడింది సిఈ సెవెన్ పాయింట్ ఫైవ్ అండి దీని సహాయంతో జిఎస్ఎల్వి మార్క్ టూ అభివృద్ధి పరచడం అనేది సాధ్యం కావడం జరిగింది ఈ జిఎస్ఎల్వి మార్క్ టూ అభివృద్ధితో భారత్కు రెండు వేల ఐదు వందల కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్షలు వీటిని జిఎస్టీఓ అనుకుంటున్నాం కదా ఈ జిఎస్టీఓలోకి ప్రవేశపెట్టేటందుకు అనువైనటువంటి సామర్థ్యం లభించడం జరిగింది అంత క్రితము కేవలం పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కిలోల బరువైనటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు మాత్రమే ప్రయోగించగల సామర్థ్యము జిఎస్ఎల్వి మార్క్ వన్ ద్వారా రాగా జిఎస్ఎల్వి మార్క్ టూ సహాయంతో మనకు రెండు వేల ఐదు వందల కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించగల సామర్థ్యం అనేది భారత్కు లభించడం జరిగింది సో ఇక్కడ చూస్తే మొదటి ప్రయోగం అనేది అంటే జిఎస్ఎల్వి మార్క్ టూకు సంబంధించినటువంటి తొలి ప్రయోగము ఏప్రిల్ పదిహేను రెండు వేల పదిన జరగడం చూస్తూ ఉన్నాం తొలి ప్రయోగము విఫలమైంది జనవరి రెండు వేల పద్నాలుగు నుండి ఈ నౌక వరుసగా ఆరు విజయాలను సాధించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు మార్క్ వన్కి సంబంధించి చూస్తే ఫెయిల్యూర్స్ ఎన్నున్నాయో సక్సెస్లు కూడా అంతే ఉండడం జరిగింది మార్క్ టూకు సంబంధించి చూస్తే ఇక్కడ కేవలము మొదటి అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైనట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అంటే ఇక్కడ జిఎస్ఎల్వి వాహక నౌకకు సంబంధించి చూస్తే తొలినాళ్లలో సక్సెస్ రేటు కంటే ఫెయిల్యూర్ రేటే అధికంగా ఉంది అంటే ఇక్కడ ఈ వాహక నౌకలో ఉన్నటువంటి సాంకేతిక సంక్లిష్టతల వల్ల ముఖ్యంగా చూస్తే మూడవ దశలోని సాంకేతిక సంక్లిష్టతల వల్ల అది ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఎప్పుడు విఫలమవుతుందో తెలియదు కాబట్టి ఈ మార్క్ వన్ అండ్ మార్క్ టూకు సంబంధించినటువంటి వాహక నౌకలను శాస్త్రవేత్తలు ముద్దుగా నాటిబాయ్ అనేటటువంటి పేరుతో పిలుచుకోవడం జరిగింది అంటే ఒక అల్లరి పిల్లవాడితో దీన్ని పోల్చుకుంటూ దాన్ని పిలుచుకోవడం అనేది జరిగింది మార్క్ త్రీకి సంబంధించి చూస్తే ఇస్రో బాహుబలి రాకెట్ అనేటటువంటి ఒక సంకేతంతో అది పిలుచుకోవడం అనేది జరుగుతుంది అది భారీ పరిమాణంలో ఉంటున్నటువంటి దృష్ట్యా సో ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ టూకు సంబంధించి చూస్తే రెండు వేల పద్దెనిమిది నుండి మరింత అభివృద్ధి పరిచినటువంటి వికాస్ ఇంజిన్ దీని ద్వారా ఈ అభివృద్ధి పరచడం ద్వారా ఆరు శాతం ఫ్రస్ట్ అదనంగా వాహక నౌకకు అందించగల క్యాపబిలిటీ అనేది రావడం జరిగింది వీటిని జిఎస్ఎల్వి నౌకలలో వాడడం అనేది జరుగుతుంది పిఎస్ఎల్విలో కానివ్వండి జిఎస్ఎల్విలో కానివ్వండి రెండవ దశలో వాడేటటువంటి ఆ ఇంజిన్ని మనము వికాస్ ఇంజిన్లుగా పరిగణిస్తూ ఉంటాం దీనిని మొదటి దశ బూస్టర్ ఇంజిన్కు అదనంగా అమర్చే నాలుగు వికాస్ ఇంజిన్ల స్థానంలో అమర్చడం అనేది జరిగింది ఇది ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల పద్దెనిమిదిన జరిగిన జిఎస్ఎల్వి ఎఫ్ఎట్ ఈ సందర్భంగా ప్రయోగించబడినటువంటి ఉపగ్రహంగా జీసాట్ సిక్స్ ఏ అనేది కనిపిస్తుంది రెండవ దశలో దీన్ని ప్రదర్శించడం మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఇక్కడ మొదటి దశలో ఉన్నటువంటి బూస్టర్ ఇంజిన్ ఏదైతే ఉందో దానికి అదనంగా మనము స్ట్రాప్ ఆన్ మోటార్స్ అమరుస్తూ ఉన్నాం కదా వాటి స్థానంలో ఈ నాలుగు వికాస్ ఇంజిన్లను అమర్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా చూస్తే ట్వెల్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిన చేపట్టినటువంటి ఈఓఎస్ త్రీ ఇది జిఎస్ఎల్వి మార్క్ టూకు సంబంధించినటువంటి పేలోడ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది దీని యొక్క లాంచ్లో నాలుగు మీటర్ల వ్యాసం కలిగినటువంటి ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ ఓజీవ్ అనేది బోర్లించిన గంట ఆకారాన్ని తెలియజేస్తుందండి ఇది మనకు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్లో రావడం అనేది జరుగుతుంది అక్కడ సంభావ్యత వక్రం కూడా బోర్లించిన గంట ఆకారంలో ఉంది కాబట్టి దాన్ని ఓజీవ్ వక్రరేఖగా మనం అక్కడ చెప్పుకుంటాం అదేవిధంగా ఉపగ్రహాన్ని కాపాడుకునేటటువంటి పేలోడ్ ఫెయిరింగ్ ఇది కూడా బోర్లించిన గంట ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఓజీవ్ పేలోడ్ ఫెయిరింగ్ లేదా ఓపిఎఫ్ అని దీన్ని మనం సంక్షిప్తంగా రాయడానికి అవకాశం ఉంది ఇది జిఎస్ఎల్వి నౌకల ద్వారా భారీ పేలోడ్లను ప్రయోగించేటందుకు వీలు కల్పిస్తుంది అంటే ఉపగ్రహం యొక్క బరువు పెరుగుతుంది అంటే దాని అర్థం దాని యొక్క పేలోడ్ల పరిమాణం పెరుగుతుంది మరింత శక్తివంతమైనటువంటి పేలోడ్స్ని వినియోగించడం జరుగుతుంది అదేవిధంగా అధిక మొత్తంలో పేలోడ్స్ని వినియోగించినప్పుడు ఆటోమేటిక్గా వాహక నౌక యొక్క సైజు పెరుగుతుంది దాని యొక్క బరువు కూడా పెరిగింది ఒక అవకాశం అనేది ఉంటుంది మరి అంతటి భారీ స్థాయిలలో భారీ సైజులో ఉండేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాలంటే పేలోడ్ ఫెయిరింగ్ యొక్క పరిమాణం కూడా పెరగాల్సి వస్తుంది కాబట్టి మార్కు టూ వాహక నౌకల కోసం స్పెసిఫిక్గా రూపొందించినటువంటిది నాలుగు మీటర్ల వ్యాసం కలిగినటువంటి ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్గా చూస్తూ ఉన్నాం ఈ ప్రయోగము అంటే ఇక్కడ ఈఓఎస్ త్రీ లాంచింగ్ సమయంలో చేపట్టినటువంటి ఈ ప్రయోగము క్రయోజనిక్ ఎగువ దశలో ఉన్నటువంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా విఫలం కావడం అనేది జరిగింది మార్క్ వన్తో కంపేర్ చేస్తే మార్కు టూకి సక్సెస్ రేటు కొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది మొదటి అభివృద్ధి ప్రయోగం ఒకటి విఫలం కావడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే ఈవెస్ త్రీకి సంబంధించినటువంటి ఈ ప్రయోగం కూడా విఫలం కావడం అనేది జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టినటువంటి జిఎస్ఎల్వి ప్రయోగం సో మొత్తంగా చూస్తే జిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా అంటే మార్క్ వన్ మరియు మార్క్ టూకు సంబంధించినటువంటి గణాంకాలను మాత్రమే మనం పరిశీలిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇస్రో వెబ్సైట్లో కూడా ప్రస్తుతము జీఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించినటువంటి ప్రయోగాలను సెపరేట్గా చూపిస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా అదే ఓరియంటేషన్లో చెప్తూ ఉన్నాం మొత్తంగా చూస్తే పద్నాలుగు జిఎస్ఎల్వి ప్రయోగాలు జరగగా వీటిలో విజయవంతమైనటువంటి ప్రయోగాలు ఎనిమిది విఫలమైనవి నాలుగు పాక్షికంగా వైఫల్యం చెందినటువంటి ప్రయోగాలుగా మనకు రెండు కనిపిస్తున్నాయి అంటే సక్సెస్ రేటు ఫెయిల్యూర్ రేటు రెండు కూడా ఒకదానితో ఒకటి దోబూచులు ఆడుకుంటున్నట్లుగా ఉంటున్నాయి కాబట్టి మార్క్ వన్ మరియు మార్క్ టూలకు సంబంధించినటువంటి పేరుగా దీన్ని మనము నాటిబాయ్ అనేది ఇస్రో శాస్త్రవేత్తలు పిలుచుకోవడం అనేది జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం జిఎస్ఎల్వి మార్క్ వన్ మార్క్ టూ తర్వాత జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు నిలువుగా ఉన్నటువంటి ఇవి రెండు కూడా బూస్టర్ ఇంజిన్స్ దీన్ని మనం స్ట్రాప్ ఆన్ ఇంజిన్స్ అంటాం మార్క్ వన్ మార్క్ టూలకు సంబంధించి చూస్తే నాలుగు వరకు స్ట్రాప్ ఆన్ ఇంజిన్స్ని అమర్చడం జరిగింది ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించి చూస్తే కేవలం రెండు అధిక శక్తివంతమైనటువంటి స్ట్రాప్ ఆన్ మోటార్స్ లేకపోతే బూస్టర్ ఇంజన్లను అమర్చడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి అసెంబ్లింగ్ యూనిట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా చూస్తే ఇది రెండవ దశలో ఉన్నటువంటి ఈ నాజిల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో నాజిల్స్ ద్వారా వేడి వాయువులు బయటికి వేగంగా రావడం అనేది జరుగుతుంది తద్వారా సమకూరినటువంటి థ్రస్ట్ సహాయంతో వాహక నౌక అనేది ఆకాశంలోకి ప్రయాణించడం జరుగుతుంది సో ఇది మనకు క్రయోజనిక్ ఇంజిన్కి సంబంధించినటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో వీటన్నింటినీ విధంగా ఒకదాని మీద ఒకటి అమర్చడం ద్వారా వాహక నౌకను ఫైనల్గా ఈ విధంగా అసెంబ్బుల్ చేయడం అనేది జరుగుతుంది అసెంబ్లింగ్ యూనిట్లో భాగంగా ఇది కంప్లీట్గా అసెంబ్బుల్ చేయబడినటువంటి జిఎస్ఎల్వి మార్క్ త్రీ వాహక నౌక దీంట్లో ఉన్నటువంటిది ప్రధాన ఇంజిన్ ఇది కాగా దీని రెండు వైపులా ఇరవై ఉన్నటువంటి రెండు కూడా స్ట్రాప్ ఆన్ మోటార్స్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మధ్యలో ఉన్నటువంటిది వికాస్ ఇంజిన్ కి సంబంధించినటువంటిది దీని ఉన్నటువంటి స్థాయిలో మనకు ఇక్కడ ఉపగ్రహం అనేది ఉంటుంది ఓజు పేలోడ్ ఫైరింగ్లో భాగంగా సో ఇది మనకు కంప్లీట్ సెటప్ గా కనిపిస్తుంది జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించి సో ఇక్కడ ఇది అసెంబ్లింగ్ యూనిట్ నుంచి ప్లాట్ఫామ్ ద్వారా లాంచ్ ప్యాడ్కి ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో లాంచ్ ప్యాడ్ని చేరిన తర్వాత ఈ జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడి నుంచే నేరుగా అది ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రయోగించడానికి భాగంగా అది ఆకాశంలో ప్రయాణించడం అనేది జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల వెలువడుతున్నటువంటి వాయువులను ఇక్కడ మనం గమనించవచ్చు ఈ వాయువులు దిగువ దశలో ప్రయాణించేటటువంటి క్రమంలో వెలువడేటటువంటి థ్రస్ట్ అనేది అధికంగా ఉంటుంది ఆ థ్రస్ట్ ఆధారంగా ఇంత భారీ వాహక నౌక అనేది ఆకాశంలోకి ప్రయాణించడం అనేది జరుగుతుంది సో ఇక జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించి చూస్తే ఇక్కడ మనము మార్క్ వన్ మరియు మార్క్ టూకు సంబంధించి కొంత కంపారిటివ్లీ అనాలిసిస్ చేసుకుంటూ చదువుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వేరియేషన్స్ అడిగేందుకు అవకాశం అనేది ఉంది కాబట్టి మరి ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ టూ ద్వారా చూస్తే మనకు కేవలము రెండు వేల మూడు వందల కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి ప్రయోగించడానికి అవకాశం దొరకగా మరి వాటికి మించినటువంటి బరువున ఉపగ్రహాలను మనం ప్రయోగించాలి అంటే అది విదేశీ వాహక నౌకల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇది కొన్ని సందర్భాలలో దేశం యొక్క సార్వభౌమాధికారానికి కూడా కొంచెము భంగం వాటిల్లేందుకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి భారత స్వదేశీయంగానే మరింత ఉన్నటువంటి ఉపగ్రహాలను సమాచార ఉపగ్రహాలను ప్రయోగించడానికి పూనుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పరచబడిందే జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించినటువంటి వాహక నౌక దీన్నే మనము సింపుల్గా లాంచ్ వెహికల్ మార్క్ త్రీ అనేటటువంటి పేరుతో ఎల్విఎంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో భారీ సమాచార ఉపగ్రహాలను స్వదేశీయంగానే ప్రయోగించడానికి ఇస్రో అభివృద్ధి చేసినటువంటి ఉపగ్రహ వాహక నౌక ఎల్విఎం లేదా జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఈ నౌకలో రెండు సాలిడ్ స్ట్రాపాన్ మోటార్స్ ఉంటాయండి రెండు సాలిడ్ స్ట్రాపాన్స్ కోర్ లిక్విడ్ బూస్టర్ అంత క్రితం ఉన్నటువంటి వాహక నౌకలలో కోర్ ఇంజన్ ఏదైతే ఉందో ప్రధాన ఇంజన్ ఏదైతే ఉందో ఇది సాలిడ్ ఇంధనాన్ని వాడుకునేటటువంటి క్రమాన్ని చూస్తాం ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ త్రీ విషయానికి వచ్చేసరికల్లా స్ట్రాపాన్ మోటార్సు మనకు లిక్విడ్ మోటార్స్గా కనిపిస్తూ ఉన్నాయి మిగతా వేరియంట్స్లలో కనుక మనం గమనిస్తే స్ట్రాప్ ఆన్ మోటార్స్లలో కూడా సాలిడ్ ఫ్యూయల్ని సాలిడ్ ప్రొపెల్లెంట్ని వినియోగించడం అనేది జరుగుతుంది అదొకటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్గా మనం ఇక్కడ చూస్తాం అదేవిధంగా కీలకమైనటువంటి క్రయోజెనిక్ ఎగువ దశ దీన్ని మనము సియుఎస్గా చెప్తాం సియుఎస్లో ఏ ఇన్ ఇంజిన్ వాడతారు అంటే క్రయోజెనిక్ ఇంజిన్ వాడతారు అందుకనే దీన్ని ఎగువ దశలో దీన్ని ఆపరేట్ చేస్తారు కాబట్టి క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్గా దీన్ని మనం పరిగణిస్తూ ఉన్నాం సో ఇక్కడ ఈ జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించి చూస్తే ఎత్తు కొంచెం తగినట్లుగా కనిపిస్తుంది ఈ వాహక నౌక యొక్క ఎత్తు నలభై మూడు పాయింట్ నాలుగు మూడు మీటర్లుగా కనిపిస్తుంది అదేవిధంగా ప్రయాణ సమయంలో గనక గమనిస్తే దీని యొక్క బరువు ఆరు వందల నలభై టన్నులండి అంటే దీంట్లో వాహక నౌక యొక్క బరువు ఉంటుంది అదేవిధంగా ఇంధనం వాడేటటువంటి మొత్తం ఇంధనం యొక్క బరువు ఉంటుంది అదేవిధంగా ఉపగ్రహం యొక్క బరువు కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఇది సంక్షిప్తంగా వాహక నౌక యొక్క మొత్తం బరువుగా చూస్తూ ఉన్నాం కాగా ఈ నౌక యొక్క వ్యాసాన్ని గనక గమనిస్తే మనకు నాలుగు మీటర్లుగా కనిపిస్తుంది భారీ ఉపగ్రహాలను ఈ నౌకల ద్వారా అంటే జిఎస్ఎల్వి త్రీ వాహక నౌకల ద్వారా ప్రయోగించడానికి వీలుగా దీనిలో ఐదు మీటర్ల వ్యాసం కలిగినటువంటి ఓజీవ్ పేలోడ్ ఫెయిరింగ్ని అమర్చడం అనేది జరిగింది జిఎస్ఎల్వి మార్క్ వన్ టూలకు సంబంధించి చూస్తే మనము నాలుగు మీటర్ల వ్యాసం ఉన్నటువంటి హీట్ షీల్డ్ లేకపోతే ఓజీవ్ పేలోడ్ ఫెయిరింగ్ని వాడగా మార్క్ త్రీ వాటికి సంబంధించి చూస్తే దీంట్లో సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంటుంది కాబట్టి మరింత బరువైనటువంటి ఉపగ్రహాల యొక్క పరిమాణం కూడా సాధారణంగా పెద్దగానే ఉంటుంది కాబట్టి వీటి కోసం మార్క్ త్రీ వాహక నౌకల కోసం స్పెసిఫిక్గా రూపొందించబడినటువంటి ఫెయిరింగ్ స వ్యాసం మనకి ఇక్కడ ఐదు మీటర్లుగా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని గనక గమనిస్తే నాలుగు టన్నుల ఉపగ్రహాలను జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లలోకి లేదా దాదాపు పది టన్నుల బరువైనటువంటి ఉపగ్రహాలను భూ నిమ్న కక్షలలోకి ప్రయోగించగలిగేటటువంటి సామర్థ్యం భారతదేశానికి రావడం అనేది జరిగింది సో ఈ క్రమంలోనే చంద్రయాన్ వన్ టూ వంటి చంద్రుని మీదికి ప్రయోగించగలిగేటటువంటి అంతరిక్ష యాత్రలను సైతము జిఎస్ఎల్వి మార్క్ త్రీ వాహక నౌకల ద్వారానే చేపట్టడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి గగన్యాన్ కార్యక్రమాన్ని సైతము జిఎస్ఎల్వి మార్క్ త్రీ వాహక నౌకల ద్వారా చేపట్టాలని ఇస్రో భావించుకుంటోంది ఎందుకంటే దీనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా అధిక దూరాలలో ఉండేటటువంటి జిఎస్టిఓలకి సైతము వీటిని మనము ప్రవేశపెట్టగలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా పొదుపుగా వినియోగించుకోబడినటువంటి ఇంధనం సహాయంతో అక్కడ దాని యొక్క జీవిత కాలాన్ని పెంచుకునేటటువంటి వీలు దక్కుతుంది ఇది జిఎస్ఎల్వి మార్కు టూ సామర్థ్యంతో పోలిస్తే దాదాపు రెట్టింపు సామర్థ్యం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు జిఎస్ఎల్వి మార్కు టూ ద్వారా కేవలము రెండు వేల నుంచి రెండు వేల మూడు వందల కేజీల బరువైనటువంటి ఉపగ్రహాలను మాత్రమే మనం ప్రయోగించగా మార్క్ త్రీ ద్వారా చూస్తే నాలుగు వేల నాలుగు వేల కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలు లేదా నాలుగు టన్నుల బరువైనటువంటి ఉపగ్రహాలు మనం ప్రయోగించేందుకు అవకాశం అనేది ఉంటుంది జిఎస్ఎల్వి మార్క్ త్రీ నౌకలో ప్రధాన ద్రవ ఇంధన మోటారు ఇక్కడ మనకు లిక్విడ్ ఫ్యూయల్ని వాడుతూ ఉన్నాం దీన్ని మనము యుడిఎంహెచ్ అని చెప్తామండి అన్సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రజిన్ ఇది దీని యొక్క పేరు అన్సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రజిన్ ఇది రెండవ దశలో వాడేటటువంటి సాధారణంగా ద్రవ ఇంధనము అయితే మనకు జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించి చూస్తే దీన్ని ప్రధాన ఇంజన్లోనే వాడుతూ ఉన్నాం కాబట్టి ఈ కోర్ ఇంజన్లో ఈ అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజిన్ అనేటటువంటి ద్రవ ఇంధనాన్ని వాడుతూ ఉన్నాం ఈ కోర్ ఇంజిన్కు రెండు వైపులా రెండు స్ట్రాప్ ఆన్ మోటార్లు దీన్ని మనము ఎస్ టూ హండ్రెడ్ అనేటటువంటి పేరుతో చూస్తూ ఉన్నాం ఈ స్ట్రాప్ ఆన్ మోటార్స్లలో వాడేటటువంటి ఇంధనంగా మనకి ఇక్కడ సాలిడ్ ఇంధనం అనేది కనిపిస్తుంది టూ హండ్రెడ్ అనేది అక్కడ వాడినటువంటి ఇంధనం యొక్క పరిమాణం అంటే రెండు వందల టన్నుల వరకు దీని యొక్క ఇంధనం వాడడం అనేది జరుగుతుంది ఘనస్థితిలో ఉన్నటువంటి ఇంధనాన్ని ఇది ప్రధానంగా చూస్తే మనకు హెచ్టిపిబిగానే కనిపిస్తూ ఉంది వీటిలోని ప్రతి ఒక్క మోటార్ రెండు వందల ఐదు టన్నుల మిశ్రమ సాలిడ్ ప్రొపెల్లెంట్ను కలిగి ఉంటుంది ఇక్కడ సాలిడ్ ప్రొపెల్లెంట్తో పాటుగా నత్రజని ఆక్సైడ్స్ని ఆక్సిడైజర్లుగా వినియోగించడం జరుగుతుందండి అంటే ఇంధనం ఒక్కటే ఉండదు ఇంధనం మండడానికి కావలసినటువంటి ఆక్సిజన్ని సప్లై చేయడం కోసము ఆక్సిడైజర్లను కూడా కలిపి మిశ్రమంగా సాలిడ్ ప్రొపలెంట్గా రూపొందించడం అనేది జరుగుతుంది ఈ ఎస్ టూ హండ్రెడ్స్ అనేటటువంటి ఈ సాలిడ్ ఇంజనాలు ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వన్ ఫార్టీ సెకండ్స్ పాటు పనిచేసి వన్ ఫార్టీ సెకండ్స్ తర్వాత ఇంధనం అయిపోతుంది కాబట్టి వాహక నౌక నుంచి విడిపోయేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి సో ఇక్కడ స్ట్రాపాన్స్ పనిచేస్తున్నటువంటి దశలోనే వాహనం యొక్క త్రస్టును మరింత పెంచడానికి లిక్విడ్ కోర్ బూస్టర్ ఇది మనము ఎల్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ అనేటటువంటి సంకేతనామంతో చెప్తూ ఉన్నాం దీంట్లో అమర్చినటువంటి రెండు క్లస్టర్డ్ వికాస్ లిక్విడ్ ఇంజిన్స్ యాక్చువల్గా అయితే ఒకటే వికాస్ ఇంజిన్ని వాడతాము కానీ అధిక శక్తి రావడం కోసం మనం ఇక్కడ రెండు క్లస్టర్డ్ అంటే క్లబ్ చేసినటువంటి వికాస్ ఇంజిన్స్ని వినియోగించడం జరిగింది ఇవి లిఫ్ట్ ఆఫ్ జరిగినటువంటి నూట పద్నాలుగు సెకండ్ల కాలం పాటు మండేటట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఈ నూట పద్నాలుగు సెకండ్ల తర్వాత రెండవ దశలో ఉన్నటువంటి ఈ లిక్విడ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇది మొత్తం పూర్తిగా మండిన తర్వాత రెండవ దశ కూడా వాహక నౌక నుంచి విడిపోవడం జరుగుతుంది ఈ రెండు ఇంజిన్స్ లిఫ్ట్ ఆఫ్ తర్వాత నూట నలభై సెకండ్లలో స్ట్రాపాన్లను వేరు చేసిన తర్వాత పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా చూస్తే మూడవ దశలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఎల్పిఎస్సి అంటున్నాం కదా ఈ సెంటర్ తిరువనంతపురంలో ఉంది ఈ కేంద్రం తయారు చేసినటువంటి క్రయోజనిక్ ఇంజన్లను ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ త్రీ వాహక నౌకలలో కూడా ఉపయోగించడం అనేది జరిగింది ఇది అతి భారీ క్రయోజనిక్ ఇంజన్ దీని యొక్క సంకేతనామంగా సిఈ ట్వంటీ అనేది మనకు కనిపిస్తుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎల్ వన్ టెన్ అనగా అనేటటువంటి అంశంలో భాగంగా కూడా క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది గతంలో క్రయోజనిక్ ఇంజన్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా దీన్ని అడగడం అనేది జరిగింది అంటే గ్రూప్ వన్లో కాదు వేరే ఇతర ఎగ్జామ్స్లలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్పెక్ట్స్ని క్వశ్చన్ చేసేటటువంటి క్రమంలో ఆ విధంగా క్వశ్చన్ రూపొందించుకోవడం జరిగింది సో ఇక్కడ ఎల్విఎం త్రీ లేదా జిఎస్ఎల్వి మార్క్ త్రీకి సంబంధించినటువంటి ఇతర అంశాలను పరిశీలిస్తే ఈ ఎల్వి త్రీ ఎల్విఎం త్రీ యొక్క మొదటి ప్రయోగాత్మక కార్యక్రమంగా పరిగణించబడేటటువంటి ఎల్విఎం త్రీ ఎక్స్ లేదా క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ దీన్ని మనము కేర్ మాడ్యూల్ ప్రయోగంగా చెప్తాం క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ ఇది ఏంటంటే మనకు అంతరిక్ష యాత్ర చేపట్టేటటువంటి క్రమంలో భాగంగా సపోజ్ మానవ సహిత చంద్రయాత్ర లేదా ఇక్కడ మానవ సహిత గగనయాత్ర వీటికి సంబంధించినవి చూస్తే తిరిగి మానవులు భూమి మీదికి తీసుకొని రావాల్సి వస్తుంది అంతరిక్ష యాత్ర పూర్తయిన తర్వాత కాబట్టి అక్కడ నిర్ణీత ఎత్తుకు చేరుకున్న తర్వాత తిరిగి భూవాతావరణంలోకి సంబంధిత వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ వ్యోమగాములను ఒక మాడ్యూల్లో ఉంచుతారండి దీన్ని మనం క్రూ మాడ్యూల్ అంటాం ఈ క్రూ మాడ్యూల్లో ఉన్నంత వరకు వారి మీద ఈ వాతావరణంలో ప్రయాణించేటప్పుడు వచ్చేటటువంటి ఉష్ణ ప్రభావాలు కావచ్చు అదేవిధంగా ఎగువ ఎత్తులకు పోతున్నటువంటి క్రమంలో భూమి యొక్క ఆకర్షణ శక్తి సన్నగిల్లుతుంది కాబట్టి అక్కడ భార రహిత స్థితిలో వ్యోమగా ఉండడం అనేది జరుగుతుంది మరి అటువంటి పరిస్థితుల నుంచి వారిని కాపాడడం కోసం క్రూ మాడ్యూల్ అనేది ఏర్పాటు చేయబడుతుంది దీంట్లో వారిని అమర్చిన తర్వాత ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి భూమి యొక్క ఉపరితలాన్ని చేరేటటువంటి క్రమాన్ని చూస్తాం మరి అలాంటప్పుడు భూమి యొక్క దిగువ పొరలకు వచ్చేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి భూ వాతావరణ పొరల మధ్య ఏర్పడే ఘర్షణ వాతావరణం వల్ల విపరీతమైనటువంటి వేడి జనిస్తుంది కాబట్టి అటువంటి వేడిని తట్టుకోగలిగేలా ఈ క్రూ మాడ్యూల్ని రూపొందించాల్సి వస్తుంది అందుకు అనువైనటువంటి మిశ్రమ లోహాలని వాడాల్సి వస్తుంది మరి ఇటువంటి సాంకేతికతని పరీక్షించేటటువంటి సందర్భంగా చేపట్టబడినటువంటి కార్యక్రమంగా మనకి ఇక్కడ ఎల్విఎం త్రీ ఎక్స్ ప్రయోగము లేదా కేర్ మాడ్యూల్ ప్రయోగం అనేటటువంటిది కనిపిస్తుంది ఈ మిషన్ అనేది కేర్ మిషన్ అనేది శ్రీహరికోట నుండి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పద్నాలుగున నిర్వహించడం అనేది జరిగింది ప్రయాణ సమయంలో వాతావరణ దశను దాటి పైకి ప్రయాణించడం అదేవిధంగా వాతావరణ పొరల నుంచి మళ్ళీ భూ వాతావరణంలోకి ప్రవేశించి సక్సెస్ఫుల్గా భూమిని చేరుకునేటటువంటి క్రమంలో ఈ ప్రయోగాన్ని అనేది పరిశీలించడం జరిగింది ఇది విజయవంతంగా పూర్తయినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా మాడ్యూల్ నిర్ణీత ఎత్తుకు చేరిన తదుపరి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి దానిలోని పారాచూట్లు ప్రణాళిక ప్రకారం తెరుచుకొని ఈ కేర్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది బంగాళాఖాతంలో కూలిపోయినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇది కేవలము వ్యోమగాములను సురక్షితంగా ఉంచేటటువంటి ఒక ప్రయోగంగా మనం ఇక్కడ దాంట్లో భాగంగా చేపట్టడం అనేది జరిగింది ఇది పూర్తి మెకానిజంలోకి రావాలి అంటే వాహక నౌక మనకు రాకెట్ సహాయంతో పైకి ప్రయాణించడం అనేది జరుగుతుంది దీనికి అనుబంధంగా ఒక ఏరోప్లేన్ వంటి ఆకారాన్ని మనం ఇక్కడ అటాచ్ చేయడం అనేది జరుగుతుంది ఇటువంటి ప్రయోగాల్లో భాగంగా ఎగువకు ప్రయాణించేటటువంటి క్రమంలో రాకెట్ ప్రయాణ పనిచేయడం అనేది ప్రారంభమవుతుంది నిర్ణీత ఎత్తుకు చేరేటటువంటి క్రమంలో దీంట్లోని విడిభాగాలన్నీ విడిపోతాయి వాటిని మనం తిరిగి వాడడానికి అనేది పనికిరావు సో అలా ఇవి భూమిని చేరేటటువంటి క్రమంలో ఏరోప్లేన్ మాదిరిగానే నేల మీదకి ల్యాండ్ అయ్యేటటువంటి మెకానిజం అనేది ఉంటుంది ఇది ఇంకా భారత్కి పూర్తి స్థాయిలో సమకూరడం అనేది జరగలేదు కానీ అమెరికా ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములని ప్రయోగించి అంటే వారిని అక్కడికి చేర్చి తిరిగి మీదకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఇటువంటి మెకానిజంని అద్భుతంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చూస్తే భారతదేశము ఇతర దేశాలన్నీ కూడా ప్రయోగాలు పూర్తి చేసి అవి కార్యాత్మక ప్రయోగాలు చేసేటటువంటి క్రమంలో భారతదేశంలో తొలి అడుగులు లేకపోతే ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలు డెవలప్మెంట్ ప్రయోగాలు అనేటటువంటివి చేపట్టడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం సరే జాప్యం ఎంత జరిగినా కూడా భారత్ ఇటువంటి సాంకేతికతలను సముపార్జించుకోవడంలో తన వద్ద ఉన్నటువంటి మానవ వనరులని అద్భుతంగా వినియోగించుకుంటూ మౌలిక వస్తువులను సైతం అద్భుతంగా వినియోగించుకుంటూ సదరు ప్రయోగాలను చేపట్టడం అనేది నిజంగా అభినందనీయమే ఇందుకు దోహదపడేటందుకు గాను రెండు వందలకు పైగా అంతరిక్ష రంగంలో నిపుణులతో కూడినటువంటి సంస్థలు నిరంతరాయం పనిచేస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఎందుకంటే ఎల్పిఎస్సి అనేది క్రయోజనిక్ ఇంజన్లను రూపొందించడానికి ముందుకు గనక రాకపోతే అద్భుతమైనటువంటి క్రయోజనిక్ ఇంజిన్ సామర్థ్యం మనకు రాకపోయేది అదేవిధంగా జిఎస్ఎల్వి మార్కు టూ మార్క్ త్రీ వాహక నౌకల యొక్క అభివృద్ధి అనేది జరగకపోయేది మరి ఇటువంటి సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి స్పేస్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వారి కృషి అదేవిధంగా అంతరిక్ష రంగాన్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి దోహదపడేటటువంటి సంస్థలన్నీ చాలా ఉన్నాయి వీటి యొక్క అద్భుతమైనటువంటి కృషి ఫలితంగా భారత్ అంతరిక్ష రంగంలో ఒక సముచితమైనటువంటి స్థానంలో ఉండడం అనేది ప్రశంసనీయము ఇక్కడ ఈ క్రమంలో మరికొన్ని వీడియోలలో మరింత కీలకమైనటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు